चिन्मयं व्यापयत् सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं। ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు మరి అర్జునుడి యొక్క విషాదానికి అతనిలో తల ఎత్తినటువంటి ఆందోళనకి మూల కారణం ఏమిటో గుర్తించి దానికి తగినటువంటి సూచనలు ఇచ్చారు. మొట్టమొదటిగా అసలు దుఃఖానికి కానీ బాధలకు కానీ విషాదానికి కానీ మూల కారణం శోకము, శోకమునకు కానీ కారణం అజ్ఞానమే. జ్ఞాని ఎప్పుడు శోకించడు. శోకం తరతి ఎవరు? ఆత్మవిత్. జ్ఞానము ఎరిగినటువంటి కనీసం బుద్ధిలో జ్ఞానం ఉన్న కొంతవరకు దాటిపోతాడు. ఈ ఆత్మజ్ఞానం కలిగిన వాడు శోకమే లేదు. వారు శోకిస్తున్నాడంటే ఏమిటి? ఎంత అజ్ఞానం ఉంటే అంత శోకం ఉంటుంది అంతే. అందుకని ఏమండి మీకు ఎంత జ్ఞానం ఉంది అని ఎవరు మన సర్టిఫై చేయక్కర్లేదు. నా జ్ఞానం ఎంత అని ఎవరు నన్ను మెచ్చుకోక్కర్లే కదా. నీ మొహం చూస్తే తెలుస్తుంది నువ్వు ఏడు మొహం పెట్టుకున్నావు అనుకోని జ్ఞానం లేనట్టు లెక్క. ఎంత జ్ఞానం ఉంటే మనుషులు అంత ఆనందం అంతే, ఇంకేం లేదు. అందుకు మహాత్ములు చూడండి, ఆ జ్ఞానంతోనే కదా ఆనందంగా ఉండేవాడు. ఏ జ్ఞానం అది? అనుభవ జ్ఞానం, ఏ పుస్తక జ్ఞానం కాదు అది. అవునా? అయితే అందరికీ డైరెక్ట్గా అనుభవం వస్తుందా? ఏదైనా రాదు కదా. కాబట్టి డైరెక్ట్గా అనుభవం రావడానికి ముందు ప్రాక్టీస్ చేయాలి, కనీసం ముందు శ్రవణం చేయాలి. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏంటంటే పూర్తిగా టోటల్ కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఆయనకి పూర్తిగా పాలుపోవలేదు అర్థం కాని తోచని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు పాపం. ధర్మాధర్మ విచక్షణ కోల్పోయాడు. అందుకని కృష్ణుడిని శరణు వేడాడు. చక్కగా భగవంతుడు అన్ని దృక్కోణాల్లో నుంచి అతనికి సమాధానం చెప్పాడు. మొట్టమొదటిగా ఉత్కృష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. నీ శోకానికి అజ్ఞానం కారణం కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ముందు ప్రసాదించాడు. ఇది ఆత్మతత్వము, ఇది నశించనిది, అవ్యయం, సత్, ఇది అవినాశి. నువ్వు ఏం చేసినా దాన్ని నాశనం చేయలేవు. శాశ్వతమైన తత్వాన్ని చూడు. నువ్వు పోయే శరీరాలను చూస్తున్నావు. అలా చూసినప్పుడు నీకు బాధ కలుగుతుంది. శాశ్వతమైన తత్వాన్ని చూసుకుంటూ దృష్టిలో పెట్టుకుని నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించి చెప్పాడు. పోనీలే అంత హై స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ నీకు ఆ బుర్రకు అంత పట్టకపోయినా జీవుళ్ళగా చూడు. జీవుళ్ళు ఎలాగుంటారు? ఏ జీవుడైనా దేహీ దేహంలో ఉంటాడు. ఎంతసేపు ఉంటాడు? ఎన్ని రోజులు? కొంతకాలమే. ఎవరైనా మళ్ళీ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎంతమంది వెళ్ళిపోయారు? నువ్వు నేను అందరూ వెళ్ళి గతాసు నగతాసు. ప్రపంచంలో రెండే కేటగిరీస్ అట, ఎవరు పోయిన వాళ్ళు పోకుండా ఉన్నవాళ్ళు. సో ఈ ఎవరి గురించి బాధపడాల్సిన పని లేదు. నువ్వు పండితుడు అయితే మొట్టమొదటే చెప్పాడు ఆ సంగతి. కాబట్టి ఈ జనన మరణ చక్రాలు ఇది సహజమే. వెళుతూ వస్తూ ఉంటారు, పుట్టడం చావటం మామూలే. కాబట్టి నువ్వు నివారించలేవు కదా. నివారించలేని దానికి శోకించకు, జీవుడిగా చూడు. ఇది సెకండ్ స్టాండ్ పాయింట్. ఈ మూడవది చూసినప్పుడు అదేమిటి అంటే భౌతిక ప్రపంచాన్ని ప్రపంచంగా చూడు. ఈ దేహము లోపలి దేహీ కాకుండా ప్రపంచాన్ని ప్రపంచంగా చూసినా అన్నీ ఏమవుతున్నాయి? నిత్య నిరంతరము అన్నీ మారుతున్నాయి. శరీరంలో దేహము శరీరంలో భాగమే, ఇది మారుతోంది, ప్రపంచము మారుతోంది. ఇక్కడ ఏది నిలకడగలేదు, అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఈ మారిపోయే సెటప్లో నువ్వేమనుకుంటున్నావు? ఎక్కడో ఏదో ఆనందాన్ని పొందాలి, సుఖాన్ని పొందాలని దీంట్లో లేనే లేదు. నిజానికి సుఖం అన్నీ మారిపోతుంటే ఏం పట్టుకుంటావు? ఏది స్థిరం కాదు. అందుకు స్థిరమైన దాన్ని చూడమంటాడు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితిని అర్థం చేసుకున్నా నువ్వు దేనికోసం బాధపడాల్సిన పని లేదు. ఇంకా చంపుతున్నాను చంపుతున్నాను అంటే ఎవరిని చంపుతున్నావయ్యా నాయన? దేహమా ఎప్పుడు చచ్చిపోయేదే. కాబట్టి ఆత్మదృష్టిలో చూసినప్పుడు కం ఘాతి హంతికం,
ఘాతయతి అంటే చంపించేవాడు లేడు, చంపేవాడు లేడు, చంపబడేది లేదు, మూడు లేదు అని చెప్తాడు కృష్ణుడు. వాళ్ళని వాళ్ళు చంపబడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు, నేను చంపుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, నేను చంపిస్తున్నానని కూడా అనుకుంటున్నావు నువ్వు. ఈ మూడు సత్యము కాదు ఆత్మదృష్టిలో. చంపబడేది చచ్చేది కాదు ఆత్మ, దాన్ని దృష్టిలో పెట్టుకో అప్పుడు నీకు. ఎందుకంటే జ్ఞాని ఏ పని చేసినా జ్ఞానం దృష్టిలో చేసినప్పుడు పాపం రాదు. అందుకే నీకు పాపం రాదు, నీకు పాపం రాదు అని చెప్తున్నాడు ఆయన గీత, అదే కదా చెప్పాడు. సరే అయిన తర్వాత ఇహ ఆత్మతత్వాన్ని గురించి మరి ఒక్కసారిగా భగవంతుడు చెప్పాడు. ఏమిటి ఈ ఆత్మని అవగాహన చేసుకోవటమే కష్టం, సామాన్యుడైనటువంటి వాడు ముందు వింటాడు, చక్కగా విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాడు. కానీ మొట్టమొదటి అనుభవం ఆత్మానుభవం గురించి పశ్యతి ఆశ్చర్యవత్ పశ్యతి, ఆత్మని అంటే ఎవరైనా ఆశ్చర్యంగానే చూస్తారు, చూడటం అంటే కంటితో కాదు అనుభవం వచ్చినప్పుడు. మొట్టమొదటి ఆత్మానుభవం ఎట్లా ఉంటుంది ఎవరికైనా? మొట్టమొదటిసారిగా చంద్రమండలం పోయినవాడు ఎట్లా ఉంటాడు? వాళ్ళ అనుభవం మనకు తెలుస్తుందా? వాళ్ళు కూడా చెప్పలేరు మొట్టమొదటి అనుభవాన్ని. కాబట్టి ఆత్మానుభవం అనే శరీర మనోబుద్ధులు దాటి ఉంటుంది కాబట్టి అది ఆశ్చర్యకరమైనటువంటిదే. దాన్ని చెప్పడము కష్టమే, అర్థం చేసుకోవడము కష్టమే, అందుకని ఆశ్చర్యమే అది. సరే అనుభవం పొందినటువంటి మహాత్ముడు ఎలా చెప్తారు దాన్ని? ఆశ్చర్యంగానే చెప్తే మిగతా వాళ్ళు అవునా అదొకటి ఉందా అసలు? మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి భగవద్గీత వెనక ముందు? ఎప్పుడైనా చిన్నప్పుడు నా లోపల ఆత్మ ఉందని డౌట్ వచ్చిందా? ఎవరో భగవంతుడు ఉన్నట్ట ఎక్కడో వైకుంఠంలోనో ఎక్కడో కైలాసంలోనో అనుకుంటాం, కానీ ఓ ఈ ఆత్మ నాలోనే ఉంది, ఇది ఎంతటా ఉన్నది అనేటువంటిది అసలు కనీసం వెలిగేది ఆయన తెలియని కూడా తెలియదు. కాబట్టి వింటున్నప్పుడు ఆశ్చర్యంగానే వింటారు శృణోతి. తర్వాత మరికొంతమంది ఆశ్చర్యంగా దాని గురించి చెప్పుకుంటారు. ఇంత చేసినా విన్నప్పటికీ కూడా నచైవ వేద కశ్చిత్, కశ్చిత్న వేద, దీన్ని తెలుసుకోవడం అంత తేలికేమి కాదు, తెలుసుకోలేరు. విన్నంత మాత్రం చేత రాదని చెప్తున్నారు, చదివినంత మాత్రం చేత కాదు. ఈ శ్రవణ వన నిధిధ్యాసం ఏదైతే ఉన్నాయో క్రమక్రమంగా అవి చేసుకుంటూ పోతే తప్ప అది రాదు. సరే ఈ నశించిపోయే దేహాల్లో నశించకుండా ఉన్న తత్వం ఇది అని తెలుసుకొని నువ్వు ఎవరి కోసమో బాధపడవలసిన పడలే. మొట్టమొదటి గతాసు నగతాసు ఉన్నాను, ఇక్కడేమో సర్వాణి భూతాన్ని, ఏ ప్రాణుల కోసమో నువ్వు విచారించవలసిన పని లేదు. ఎందుకని? సహజ లక్షణంగా అవి జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి లోపల ఉండే తత్వాన్ని చూసినప్పుడు నత్వం సోచితు అర్హతి, ఇది ఒక మొగటల్లా చెప్పాడు భగవంతుడు. నత్వం సోచితు అర్హసి, నత్వం సోచితు అర్హసి చెప్పి ఇక్కడ మరొక స్టాండ్ పాయింట్, అదేమిటంటే స్వధర్మం. ఈ మూడు అయిపోయాయి. స్వధర్మం అంటే ఏమిటి? ప్రతి మానవుడికి వారి వారి యొక్క జీవితంలో వాళ్ళ ఉన్నటువంటి స్థితిని బట్టి, స్థితి అంటే వంశము కావచ్చు, వాళ్ళకున్న పొజిషను కావచ్చు, సంఘములో వాళ్ళకున్నటువంటి పొజిషన్ కావచ్చు, ఓ బాధ్యతగా ఓ కర్తవ్యము కావచ్చు, ఏదైనా కావచ్చు, అది స్వధర్మం అనేది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ స్వధర్మాన్ని గురించి చెప్తున్నాడు భగవంతుడు. అర్జునుడి దృష్టిలో స్వధర్మం అంటే ఏమిటి? ఎలాంటి ధర్మాన్ని అర్జునుడు ఆచరించాలి? ఎందుకంటే ధర్మ సమ్మూఢ చేతాహ అని చెప్పాడు కదా, నాకు ధర్మాధర్మాలు తెలియకుండా పోతున్నాయని. ఇప్పుడు స్వధర్మం ఏమిటో చెప్తున్నాడు భగవంతుడు. ఈ చెప్పి ఊరుకోడు ఆయన, స్వధర్మం ఆచరిస్తే ఎంత బాగుంటుంది, ఆ స్వధర్మాచరణలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఆచరించడం ముఖ్యమే కాదు, ఆచరించాల్సినప్పుడు ఏ దృష్టితో ఆచరించాలి స్వధర్మాన్ని, దాంతో ముగిస్తాడు. స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాచ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున స్వధర్మమపి చ అవేక్ష్య అంటే స్వధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చూడు పరిస్థితిని, చూసినప్పుడు నా వికంపితం అర్హసి, అప్పుడు కూడా నీవు కంపించాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏమైపోయిందంటే వణికిపోతున్నాడు. అసలు మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? వణికిపోతున్నాడు పాపం, భయంతో భీతితో బాధతో, ఎక్కువ బాధ అయినప్పుడు వాడికి షేక్ వస్తుంది, టోటల్ పర్సనాలిటీ అవతని పాపం విచ్ఛిన్నమైపోయింది. నా వికంపితం అర్హసి, నీ మనస్సు చెదరగొట్టుకోకు. ఎందుకని? క్షత్రియస్య, క్షత్రియుడు అయినటువంటి వాడికి ధర్మ్యాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయ విద్యతే,
అంటే ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనటువంటిది క్షత్రియుడికి మరొకటి లేనే లేదు. అదేమే ఆయన ఏమన్నాడు అర్జునుడు, మాకు మిచ్చం ఎత్తుకోడు భైక్ష్యం ఇహ శ్రేయ అంటాడు, మిచ్చం ఎత్తుకోండి తింటే మేలు అంటాడు. కాదు నాయన, నువ్వు మిచ్చం ఎత్తుకునే అర్హత నీకు లేదు, ఎందుకని నువ్వు క్షత్రియుడు. అవునా, క్షత్రియుడికి భిక్షాటం చేసేటువంటి అర్హత లేదు కదా, అది లేదు. అందుకని నువ్వేం చేయాలి అంటే ఇప్పుడు యుద్ధం చెయ్యాలి. ఎందుకని ఈ ధర్మ యుద్ధం అనేటువంటిది క్షత్రియుడికి ఒక గొప్ప అవకాశం. అది ఎలాంటిది అంటే శ్రేయ. ఇప్పుడు అర్జునుడు ఏమడిగాడు, యచ్చస్యా నిశ్చితం బ్రూహి తన్మే, నాకు దేనివల్ల శ్రేయస్సు కలుగుతుందో ఆశస్కరమైనటువంటిది నాకు చెప్పు అని అడిగాడు. ఇప్పుడు శ్రేయస్కరం ఏమిటో చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటి, ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైంది లేదు. చూసారా అర్జునుడు అడిగిన ప్రశ్నకి సూటిగా ఇక్కడ సమాధానం దొరికింది. నీకు శ్రేయస్కరం ఏమిటి, ధర్మయుద్ధం చేయడమే, ధర్మయుద్ధంలో పాల్గొనడం. సో ఆ దృష్టిలో చూడు నువ్వు నీ యొక్క సమస్యని. నువ్వు వాళ్ళని స్వార్థం కోసం చంపట్లేదు, నీకు రాజ్యలోభం కోసం వాళ్ళని చంపట్లేదు. అవునా, స్వార్థం కోసం రాజ్యలోభం కోసం మరేదో దుష్టమైనటువంటి సంకల్పంతో గనక చంపితే పాపం వస్తుంది. అవునా, దానికోసం చేయట్లేదు కదా. నువ్వు దేనికోసం, నువ్వు ధర్మం కోసం నిలబడ్డావు. ఆ పక్కన కౌరవులంతా అధర్మమే. సో ఆ పక్కన ఎవరు నిలబడి యుద్ధం చేసినా అధర్మ పక్షంలో చేసినట్టే కదా. అప్పుడు నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావు, ధర్మం కోసం చేస్తున్నావు. అట్లాంటప్పుడు నీకు పాపం ఎందుకు వస్తుంది. పైగా ఇది మంచి అవకాశం క్షత్రియుడికి, ఏది, ధర్మయుద్ధంలో పాల్గొనటం. అసలు పూర్వము క్షత్రియులు ఎలాగుండేవాళ్ళు అంటే, ఒకనొకప్పుడు తమ దేశం కోసం, దేశ రక్షణ కోసం, ప్రజల ప్రజారక్షణ కోసం, ధర్మరక్షణ కోసము యుద్ధం చేసే అవకాశం వస్తే ఆనందంగా వెళ్ళిపోయేవారట ఆ రోజుల్లో యుద్ధభూమికి. ఏడ్చుకుంటూ మసుకుంటూ కాదు, ఇప్పుడు నా యొక్క ఈ క్షత్రియాన్ని, క్షత్రియత్వాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది అని సంతోషంతో వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళందరూ ఆ రోజుల్లో. కాబట్టి అంతకంటే మంచి అవకాశం ఏముంది చెప్పు నీకు ఇప్పుడు. పైగా నువ్వు జన్మతః క్షత్రియుడివి, క్షత్రుడి యొక్క గుణ క్షాత్ర లక్షణాలు నీలో ఉన్నాయి. కాబట్టి సహజ స్వభావాన్ని అనుసరించుకోవాలి, ఇది స్వధర్మం. స్వధర్మం, ఇంతకుముందు ధర్మం గురించి చెప్పుకున్నాం, అదే విషయం ఇక్కడ కూడా వచ్చింది. కాబట్టి నీ యొక్క సహజమైన గుణములు లేక సంస్కారములు క్షత్రియానికి, క్షాత్రానికి సంబంధించినవి. కాబట్టి క్షాత్ర తేజస్సు నీలో ఉంది, ఇవి చేస్తేనే నువ్వు ఉన్నతుడిగా ఎదుగుతావు. కాబట్టి నీకు ఇదొక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు అని చక్కగా చెప్పాడు. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఏమిటి ప్రయోజనం, ఒకవేళ దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే, ఒక క్షత్రియుడికి ఇలాంటి అవకాశం ఉందంట. ఏది, యుద్ధరంగంలో చక్కగా సుక్షత్రియుడుగా మహావీరుడుగా గనక అతను యుద్ధం చేస్తే, ఒకవేళ అతను మరణించినా ఏం పర్వాలేదు, గెలిస్తే సరే సరే. తర్వాత శ్లోకాల్లో అవన్నీ వస్తాయి, తర్వాత శ్లోకంలో చెప్తున్నారు అదే. యద్రచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖి నక్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. అదే పార్థ, పైగా ఈ ఈ ధర్మయుద్ధం అనేటువంటిది నీకు ఎలా వచ్చింది అంటే, యదృచ్ఛయాచ ఉపపన్నం, యాదృచ్ఛికంగా వచ్చింది కదా. కాబట్టి పైగా ఇలా వచ్చినటువంటి అవకాశం వల్ల దీన్ని ఉపయోగించుకుంటే స్వర్గద్వారం అపావృతం, స్వర్గద్వారం ఇలా తెరుచుకుంటాయి, డైరెక్ట్గా స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు ఇలాంటి యుద్ధం కనుక చేస్తే. కాబట్టి సుఖిన క్షత్రియ అంటే ఇలాంటి అవకాశం వచ్చిన క్షత్రియులు ఎంతో అదృష్టవంతులట. అంటే అదృష్టవంతులైన క్షత్రియులకే ధర్మయుద్ధంలో పాల్గొనే అవకాశం వస్తుంది, తద్వారా సుఖ ఏమిటి, సుఖం మోక్షం కాదు, స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి ఈదృశం యుద్ధం సుఖిన క్షత్రియా పార్థ లభంతే. కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా పిచ్చిదండ్రి, ఈ మంచి అదృష్టాన్ని, అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నేను యుద్ధం చేయను అని నువ్వు గాంధీవాన్ని వదిలేస్తే ఎలాగూ, ఇంత మంచి అవకాశం ఎవరికైనా దొరుకుతుందా. నువ్వు క్షత్రియుడివా కాదో చెప్పు ముందు. ఇప్పుడు ఎవరైనా అట్లా ఛాలెంజింగ్ అడిగితే వెంటనే కోపం ఇదే చేస్తున్నమాట, రోషన్ రాదా, నువ్వు క్షత్రియుడివా కాదా అని ఒక ఛాలెంజ్ చేసినప్పుడు వస్తుంది. నువ్వు క్షత్రియుడివైతే నువ్వు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవు. ఏమిటి అంటే,
మామూలు క్షత క్షతగాత్రులు అంటాం. క్షతం అంటే ఏంటట? దుఃఖం, బాధ, లేకపోతే ఇది దెబ్బతింటాం. మరి క్షత్రియుడు ఎవరు? అలాంటి బాధితులకి, దుఃఖితులకి రక్షణ కల్పించేవాడు క్షత్రియుడట. సమాజంలో ఎవరైతే బాధపడుతున్నారో, దుఃఖిస్తున్నారో, ఆర్తులుగా ఉన్నారో, ఆర్త రక్షణ కోసం క్షత్రియుడు ఏం చేయాలి? ఎప్పుడు శస్త్రాన్ని అస్త్రాన్ని పట్టుకొని మరి చెయ్యాలి. ఇప్పుడు నువ్వు సమాజం మొత్తం కోసం పనిచేస్తున్నావు, నీ స్వార్థం కోసం కాదు. ఇప్పుడు అర్జునుడు ఏం ఫిలాసఫీ చెప్పాడు? నాకు రాజ్యం వద్దు, నాకు భోగాలు వద్దు, నాకు అదొద్దు ఇదొద్దు అన్నాడు. నీకోసం నువ్వు చెయ్యకు, నీకోసం చేయమంటలే, ధర్మం కోసం చెయ్యి అంటున్నాడు. చూసారు స్టాండ్ పాయింట్ ఎంత మారిందా? అర్జునుడు వ్యక్తిగానే చూశాడు ఇప్పటిదాకా ప్రాబ్లమ్ని. ఇప్పుడు భగవంతుడు దాన్ని సమిష్టిలోంచి చూడు. నువ్వు నువ్వు ఒక ధర్మాన్ని కోసం చేస్తున్నావే తప్ప ఇంకో దానికోసం నీకేమో స్వార్థం లేదు కదా. నీకు నువ్వు రాజ్యం వద్దని చెప్తున్నావు కదా, రాజ్యం కోసం చేయకు, ధర్మం కోసం చేయి. ఎందుకంటే అధర్మం ప్రబలిపోతుంది. అలాంటి వాళ్ళు శిక్షించకపోతే, వాళ్ళని కంట్రోల్ చేయకపోతే సమాజం అంతా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నువ్వు ఆ దృష్టిలో పెట్టుకో. నువ్వు క్షత్రియుడివి కదా. ఒక చోట రామాయణంలో ఒకటి వస్తుంది, శ్రీరామచంద్రుడు మరి ఋషులు మునీశ్వరులందరికీ కూడా రాక్షసుల నుంచి రక్షిస్తారని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆయన అరణ్యాలకు వెళ్ళినప్పుడు శరభంగాశ్రమంలో ఋషులందరూ ప్రార్థించినప్పుడు శపథం చేస్తాడు రాముడు, ఈ దుష్ట రాక్షసుల్ని వధించి మిమ్మల్ని రక్షిస్తానని. ఆ సందర్భంలో సీతాదేవి ప్రశ్నిస్తుంది శ్రీరామచంద్రుడిని. ఏమని అంటే, మీకు రాక్షసులతో వైరము లేదు కదా, వాళ్ళకి మీ ఎడల కానీ మీకు వాళ్ళ ఎడల కానీ ఎలాంటి వైరము లేదు, మనకేం అపకారం చేయలేదు, మీరు అనవసరంగా వైరం ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళతో అడిగాను సీతమ్మ. అడిగితే, నేను అరణ్యంలో ఉన్నా అయోధ్యలో ఉన్నా నేను క్షత్రియుడిని, నేను ధనుర్బాణాలు పట్టుకొని వచ్చాను, వచ్చేటప్పుడు క్షత్రియుడు కదా వచ్చాను. కాబట్టి ఈ క్షత్రియుడు ధనుర్బాణాలను ఎందుకు ధరించాలి, ఈ అస్త్రశస్త్రాలను క్షత్రియుడు ఎందుకు పట్టుకోవాలంటే, ఆర్త శబ్దము చెవిలో పడితే వెంటనే ధనస్సు తీయాలట. ఆర్తనాదం అంటా చూడండి, ఎవరైనా దుఃఖిస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఆ కష్టం ఏమిటో తెలుసుకొని రక్షించడానికి శస్త్రప్రయోగం చెయ్యాలి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నీవు క్షత్రియుడమైతే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ సమాజం అంతా కూడా అధర్మానికి దిగజారకుండా, అధర్మీయులు ప్రబలిపోకుండా నువ్వు యుద్ధం చెయ్యాలి. ఇలాంటి అవకాశము నీకు యాదృచ్ఛికంగా వచ్చింది. నువ్వు కావాలని పంచపాండవులు ఎప్పుడు యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వలేదు. అసలు ధర్మరాజు అయితే యుద్ధం చేయడమే ఇష్టం లేదు. ఎన్ని సంధులు జరగలేదండి, దీనికి ముందు సంజయ రాయబారం జరిగింది, కృష్ణ రాయబారం జరిగింది, అన్ని రాయబారాలు జరిగాయి. ఈ కృష్ణ రాయబారంలో కనీసం ధర్మజుడు ఎంత దిగిపోతాడంటే, ఆయన అర్ధరాజ్యం కాకపోయినా 5 ఇళ్ళు ఇవ్వమంటాడండి, అంతకంటే తక్కువ అడుగుతారు. ఎవరైనా 5 ఇళ్ళు అడుగుతారండి, అంతకంటే తక్కువ అడుగుతారు. ఏమీ ఇవ్వను మీకు, సూది మనము అంత భూమి కూడా ఇవ్వనంటే ఏమిటి అర్థం అక్కడ? అందుకు అది కేవలం కావాలని చేసినటువంటి పని. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని ఏలవచ్చు. కాబట్టి ఇలాంటి అధర్మమయంగా మరి ఆలోచించేటువంటి రాజులు సింహాసనం మీద కూర్చుంటే ఎలాగుంటుంది? ఇప్పుడున్న పరిస్థితులు అలాగే ఉంది. అందుకని నువ్వేం చేయాలి ఇప్పుడు? అలాంటి అధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధానికి చేసే అవకాశం నీకు వచ్చింది యాదృచ్ఛికంగా. మీరు ప్రయత్నపూర్వకంగా యుద్ధాన్ని కోరుకోలేదు అది కూడా గుర్తు చేశాడు ఆయన. సంధ్యకి చాలా ప్రయత్నం చేశాడు, ఎవరు ధర్మరాజు కూడాను, కృష్ణుడు కూడా ప్రయత్నం చేశాడు అదే పనిగా వీళ్ళ తరఫున వెళ్ళి ఆయన, కానీ అవి కాలు విఫలమైపోయాయి. కాబట్టి అవకాశం వచ్చింది, ఉపయోగించుకో. ఏమిటి ప్రయోజనం అంటావా? హాయిగా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. ఈ స్వర్గం అనేది అందరికీ రాదు. పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, 100 అశ్వమేధ యాగాలు చేసే స్వర్గం అట, స్వర్గ ఇంద్రుడు అవుతాట. ఏదో కొంత పుణ్యం సంపాది స్వర్గంలో కొంతకాలం ఉంటాడు. నీకు ఒకసారి యుద్ధం చేసి చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. క్షత్రియుడికి అంత తేలిక. కాబట్టి ఎంత మంచి అవకాశం వచ్చిందయ్యా. కాబట్టి నీవు హాయిగా అవకాశాన్ని ఉపయోగించుకో. కోరిని యుద్ధాన్ని తెచ్చుకోలేదు, నీ దానంతటా అది వచ్చింది అవకాశం. ఇలాంటి ఒక గోల్డెన్ ఛాన్స్ నీకు ఇది, నువ్వు ఉపయోగించుకో. ఇంత చెప్పినా అర్జునుడి ముఖం మరి ఎట్లా కనిపించిందో, ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండకపోవచ్చు, కనిపించకపోవచ్చు,
పాజిటివ్గా. కాబట్టి ఇంకా అతనిలో వెనకంజ వేసినట్టు వెనకంజ వేసినట్లుగానే కనిపిస్తుంది. అంటే పాజిటివ్గా అతను స్పందించలేదేమో, అందుకని కృష్ణుడు మరింత పవర్ఫుల్గా చెప్తున్నారు, చేస్తే నీకు ఇది ప్రయోజనం, యుద్ధం చేస్తే. నువ్వు చెయ్యకపోయావో దాని పరిణామం ఎలా ఉంటుందో చూసుకో. ఇంకా విస్తరించి చెప్తున్నాడు, అథ చేత్వమివం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తదస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్ ఇదం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి చేత్. ఒకవేళ ఈ ధర్మయుద్ధాన్ని గనక నువ్వు చెయ్యకపోతే, దాంట్లో పాల్గొనకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తత స్వధర్మం కీర్తించ హిత్వా, నీ స్వధర్మాన్ని వదిలేసిన వాడివి అవుతావు, నీ కీర్తిని నువ్వు పోగొట్టుకుంటావు. అంతేకాదు ఇంకో చుట్టుకుంటుంది ఏమిటది, పాపం అవాప్స్యసి, నీకు పాపం చుట్టుకుంటుంది. ఇందాక అర్జునుడు ఏమన్నాడు, అయ్యో స్వజనులు చంపుకుంటే పాపం వస్తుంది కదా అన్నాడు. అనలే, ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యకపోతే పాపం వస్తుంది, చేస్తే పాపం రాదు. పూర్తి ఆపోజిట్ డైరెక్షన్స్లో పోయినాయి ఆలోచన. చూసారా, అర్జునుడు పైకి చూస్తే మనకి ఫస్ట్ విన్నప్పుడు ఏమనిపించింది, అబ్బో అర్జునుడు ఎంత కరెక్ట్గా మాట్లాడా అనిపించింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు యొక్క స్టాండ్ పాయింట్లో ధర్మం ఏంటో చెప్పేటప్పటికీ, నువ్వు చెయ్యకపోతే పాపం, చేస్తే ధర్మాన్ని నెరవేర్చినట్టు, అంతే తప్ప నీకు చేస్తే ప్రత్యేకమైనటువంటి పుణ్యం ఏమీ రాదు, చెయ్యకపోతే పాపం వస్తుంది. సో స్వధర్మాచరణ అనేటువంటిది లక్షణం ఏంటి, మనిషి మనిషి యొక్క కర్తవ్యం. కాబట్టి స్వధర్మం ఆచరణ చేస్తే ఏం జరుగుతుందంటే, లోపల ఉన్నటువంటి సంస్కారములు క్షయమవుతాయి. ఈ సంస్కార క్షయం అనేది మనకి ఈ అధ్యాయంలో చెప్పలేదు, మూడో అధ్యాయంలో వస్తుంది అది. స్వధర్మం అన్ని అనుసరించుకుంటూ పోతే లోపల మనిషి యొక్క వ్యక్తిత్వం వికసిస్తుంది. స్వధర్మాన్ని అనుసరించకుండా ఉంటే వ్యక్తిత్వం అంతా ఏమైపోతుంది, బరువైపోయి వాసనలు ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి స్వధర్మాచరణ వల్ల మేలు జరుగుతుంది అని చెప్పాడు అక్కడ. స్వధర్మం రెండవది మనకి మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పాడు అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని అంటే, నీకు ఏంటి అస్వర్గ్యం అకీర్తికరం, చెప్పలే నీకు స్వర్గం రాదు, పైగా నీకు అపకీర్తి వస్తుంది, అనార్య జుష్టం, ఆర్యులు ఎవరు ఒప్పుకోరు, అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు కనుక ఈ యుద్ధం చేస్తే నీకు మంచి కీర్తి వస్తుంది, యుద్ధంలో మీరు గెలిచినప్పటికీ కూడా గెలవకపోయినా నీ ధర్మాన్ని నువ్వు చేసావు, గెలవటం గెలవకపోవటం తర్వాత సంగతి, కానీ ముందు నువ్వు చేసినప్పుడు ఇంత మహాభారత యుద్ధ సంగ్రామానికి. ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి ఏమిటి తెలుసా, ఆయన ఈ మొత్తం సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ దృష్టద్యుమ్నుడు, దృష్టద్యుమ్నుడి కంటే పైన ఉంటాడు అర్జునుడు. ఇప్పుడు ఆయన పైన కృష్ణుడు ఉన్నాడు, అవునా కాదా? ఇంత మంచి అవకాశము వచ్చినప్పుడు వీరుడు ఉపయోగించుకోవాలి కదా. ఇప్పటిదాకా అన్ని యుద్ధాలు చేసిన గెలుపొందినటువంటి వాడివి, ఇంత గొప్ప అవకాశం, నీ యొక్క శక్తి పరాక్రమం నిరూపించుకోవాలి కదా. మరొకటి ఏంటంటే, అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు అదే పనిగా తపస్సు చేశాడు. దేనికోసం? దివ్యాస్త్రాల కోసం తపస్సు చేశాడు, పరమశివుణ్ణి మెప్పించాడు, అంత కష్టపడి పాశుపతాస్త్రం ఇంకా గొప్ప గొప్ప అస్త్రాన్ని సంపాదించాడే, అవన్నీ ఉపయోగించుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు, అవునా కాదా? కాబట్టి నీకు కీర్తి కూడా పెరుగుతుంది దీనితో. ఈ సంగ్రామంలో మీరు గెలిస్తే ఇంకేం కావాలి? ఒకవేళ కాకపోతే నీ కీర్తి పోతుంది, స్వధర్మము నువ్వు కోల్పోతావు, తర్వాత దానివల్ల ఏం జరుగుతుందంటే పాపం వస్తుంది. పాపం 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 అన్నవే, చెయ్యకపోతే పాపం, చేస్తే పాపం కాదు. విచిత్రమైనటువంటి పరిస్థితి. అహోపత మహత్ పాపం చెప్పాడు, పాపమయ్యే ఆశ్రయ్యేద, మాకు పాపం వస్తుంది పాపం వస్తుంది అన్న పిచ్చివాడా, చెయ్యకపోతే పాపం, చేస్తే పుణ్యం, పాపము కాదు పుణ్యం. అంతేకాదు పాప పుణ్యాలు వదిలే, అసలు నువ్వు పోనీ యుద్ధం ఇచ్చే చెయ్యనవు అనుకో, యుద్ధం చేయకుండా నువ్వు యుద్ధ రంగం నుంచి వెళ్ళిపోయావు అనుకో, తర్వాత ఏమిటి నీ పరిస్థితి, నీ జీవితం ఎంత ఘోరంగా తయారవుతుందో తెలుసా? కృష్ణుడు ఎంత బాగా చెప్తాడంటే, అళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తాడనమాట రాబోయే నువ్వు భవిష్యత్తు నీకు ఎలా ఉంటుందో. చేస్తే నీ కీర్తి వర్ధిల్లుతుంది, నువ్వు చెయ్యకపోతే ఘోరంగా నువ్వు ఏడుస్తూ ఏడుస్తూ బతకాలి, ఇప్పుడు ఏడడం అప్పుడు ఏడుస్తూ బతకాలి. నేను చూసి సమాజంలో ఎవరెవరు ఏమనుకుంటారో, ఎవరెవరు ఎలా స్పందిస్తారో
వివరించి చెప్తున్నాడు. నాలుగు శ్లోకాలు చెప్పాడు కృష్ణుడు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే భయాద్రణాదు పరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఈ మూడిట్లో రాబోయే భవిష్యత్తుని చిత్రీకరిస్తున్నాడు కృష్ణుడు. ఏమంటున్నాడు, అకీర్తిని అపకీర్తి గురించి చెప్పాడు ఇందాక, నువ్వు కీర్తిని పోగొట్టుకుంటావు. ఆ అపకీర్తి ఎలాగొస్తుందంటే, భూతాన్ని కథయిష్యంతితే అకీర్తిం అవ్యయం, నీ యొక్క అపకీర్తిని గురించి ఈ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. ఎట్లా మాట్లాడుకుంటారు, అంతు లేకుండా. ఇక నువ్వు ఎన్నాళ్ళంటే ఈ చరిత్ర ఉన్నంతకాలం నిన్ను స్మరించుకుంటారు, అపకీర్తిని గురించి తలుచుకుంటారు. నిన్నే ఎవడైనా యుద్ధంలో పారిపోతే నిన్నే గుర్తుపెట్టి ఫస్ట్ నువ్వే గుర్తొస్తావు వాళ్ళకి. అవునా, అదిగో అర్జునుడు చేసినట్టు చేయకు అన్ని ఎగ్జాంపులే చెప్తారు అందరూ కూడా రేపు. కాబట్టి చరిత్రలో నువ్వు పిరికివాడిగా సువర్ణాక్షరాలతో లిఖించబడతావు, అది గుర్తుపెట్టుకో. అంతేకాదు, పోనీలే ఏ కీర్తి రానటువంటి వాడికి అపకీర్తి వచ్చినా అంత ఏం అనిపించదు. కానీ అర్జునుడు అలాంటి వాడు, సంభావితస్య అకీర్తి మరణాత్ అతిరిచ్చేది. నీవు ఎంతో గౌరవించబడిన వాడివి, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి, అతను గొప్ప అభిమాన ధనుడు అర్జునుడు. కాబట్టి ఇంత గొప్ప కీర్తిని సంపాదించి నువ్వు ఒక్కసారిగా వీళ్ళందరూ నీ గురించి తుచ్ఛంగా అల్పంగా మాట్లాడితే అలాంటి జీవితం ఎట్లా ఉంటుంది అర్జున? అంటే ఒక రకంగా తలకాయ పోవడం కంటే ఏమిటంటారు, తలకాయ పోయినంత పని, నాకు తలవంపులైందంటారు చూడండి. ఏదన్నా అవమానం జరిగి తలవంపులు అయిపోయిందండి, దానికంటే చచ్చిపోవటం మేలండి అంటరా. తలకాయ తీస్తే పోయింది అనుకుంటారు. అంటే అవమానం అనేది ఒక ప్రతిష్టా గౌరవం పొందాలనుకున్న వాడికి అవమానం అనేది భరించలేడు. చాలామంది కొంతమంది ఉంటుంటారు చచ్చిపోతారు వాళ్ళు భరించలేక కొన్నిసార్లు, అవునా కాదా? కాబట్టి ఆలోచించు నువ్వు, ఇప్పుడు ఇవాళ నువ్వు యుద్ధం నుంచి వెళ్ళిపోతావు, రేపు ప్రజలందరూ నిన్ను అగౌరవంగా మరి ఇలా మాట్లాడు, ఇన్నాళ్ళు ప్రశంసించారు ఇప్పుడు అలా మాట్లాడుకుంటే దానికంటే చావు మేలు కదా. అలాంటి జీవితం అనుభవిస్తావా నువ్వు చెప్పు, అలాంటి బ్రతుకు బతుకుతావా? దానివల్ల చావటం మేలు అంటే ఎత్తి పొడుస్తున్నాడు. యుద్ధం నుంచి పారిపోయి నువ్వు జీవించడం కంటే చావటం మేలు, అలాంటి బ్రతుకు బ్రతకాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో చెప్పి. కొంతమందికి ఉంటారు కొంచెం అభిమానం ఉంటుంది, వేదాంతం కాదు ఇది, క్షత్రియుడు లక్షణాల గురించి చెప్తున్నాడు. వేదాంతంలో మరి మాన అవమానాలు సమానం, అది వేరు. క్షత్రియుడి దగ్గరకు వచ్చేటప్పుడు అలా కాదు. కాబట్టి సమాజంలో ఎవరైనా కొంతమంది ఉంటారు బాగా అభిమాన ధనులు, నేను బాట పడనండి, బాట పడని వాళ్ళు రోషంగా ఉంటారు, అవునా కాదా? కాబట్టి రోషంతో వాళ్ళు స్టాండర్డ్ నిలబెట్టుకుంటారు వాళ్ళ జీవితానికి. ఆ రోషం ఉండొద్దు మనిషి, రోషం లేనివాడు ఎందుకు పనికిరాడు? రోషం ఉండాలి కనీసం, మాట పడకూడదు. ఇప్పుడు రేపు నీవు యుద్ధం నుంచి పారిపోయి వెళ్ళిపోయావు అనుకో, ఇంకాండి వాని కింద పడేసి ఇంటికి వెళ్తే నీ భార్య నీకు అన్నం కూడా పెట్టకపో, అవునా? అందరూ ఏమనుకుంటారు రేపు సమాజంలో? అసలు ధర్మరాజు ఏమంటాడు నిన్ను రేపు, అవునా? నీ తోటి వాళ్ళందరూ ఏమంటారు చూడండి, ఏమంటారో చెప్తున్నాడు కృష్ణుడు. ఏమంటారట, మహారథాహ, మహారథకులు చాలామంది ఉన్నారు కౌరవుల్లోను పాండవుల్లోను, వీళ్ళందరూ కూడా ఏమంటారు, త్వాం భయాత్రణాత్ ఉపరతం మన్యంతే. అర్జునుడు మహాభారత సంగ్రామంలో నిలబడి రెండు సేనల మధ్యలో నిలబడ్డాడు. ఈ కౌరవులు అనుకుంటారు మా సైన్యాన్ని చూసి మమ్మల్ని చూసి భయపడి రణరంగం నుంచి పారిపోయాడు. ఎవరు అనుకుంటారు, ఎదుటి వాళ్ళు అనుకుంటారు కౌరవులు అందరూ, వాళ్ళందరూ కూడా భయంతో భయపడి పారిపోయాడండి రణరంగం నుంచి అని నీ తోటి మహారథులందరూ నిన్ను చులకనగా చూస్తారు. అదే చెప్తున్నాడు, ఏషాం
బహుమత భూత్వ ఎవరి చేతనైతే త్వం నీవు బహుమత బాగా ప్రశంసించబడి మరి చేసావు అలా నిన్ను వాళ్ళని గొప్పగా చూడబడ్డావో ఇప్పుడు యాస్యసి లాఘవం నువ్వు ఇప్పుడు వాళ్ళతో వాళ్ళ దృష్టిలో చులకనైపోతావు చూసారా ఇన్నాళ్ళు వాళ్ళ ప్రశంస అర్జునుడు లాంటి వీరుడు లేడని అందరూ చెప్పారు ఎవరు కౌరవుల్లో అంటే కౌరవులు అంటే భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు విదురుడు అందరూ కాబట్టి వాళ్ళందరు మహానుభావులు అర్జునుడికి ఎంతో అభిమానం ఉంది ఇలాంటి గొప్ప వీరుడు పైగా ఎంత వార్నింగ్ ఇస్తాడంటే దుర్యోధనుడికి భీమార్జునులు యుద్ధంలో ఉంటే నువ్వు నిలబడలేవురా అని వార్నింగ్ ఇస్తారు అనేక సార్లు అర్జునుడితో ఎవరు గెలవలేరని కూడా చెప్తారు అంత ప్రశంసలు నువ్వు పొందావు నీవు అంత పేరు తెచ్చుకున్నావు అవునా కాదా ఇప్పుడు ఏమవుతావు పారిపోతే లాఘవం లాఘవం అంటే చులకనగా చూస్తారు వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇదే పరిస్థితి ఒకసారి ఉత్తర గోగగ్రహణం అప్పుడు గుర్తు విరాట్ నగరంలో ఉన్నప్పుడు ఏమైందంటే గోగ్రహణం అనే దక్షిణం ఉత్తరం రెండు జరిగాయి అవునా రెండు ఒకేసారి సుశర్మ ఉన్న వీళ్ళు కౌరవులు వచ్చారు రెండు పక్కల నుంచి వచ్చినప్పుడు ఒక పక్కన విరాట్ రాజు వెళ్ళిపోయాడు యుద్ధానికి రెండో పక్కన ఎదుర్కోవడానికి ఎవరూ లేరు ఉత్తరుడని ఉత్తర కుమారుడని విరాట రాజు పుత్రుడు ఉంటాడు ఆ ఉత్తరుడు ఆహా ఓహో అని ప్రగల్భాలు పలుకుతూ బయలుదేరి వెళ్ళాడు యుద్ధానికి అప్పుడు రథసారథిగా ఈయన ఉంటాడు బృహన్నల వేషంలో ఉంటాడు అప్పుడు సరే మీకు కథ తెలుసు అప్పుడు ఉత్తర కుమారుడు ఎంత ప్రగల్భాలు పలికి తీరా అక్కడికి వెళ్ళి ఈ కౌరవ సైన్యం సముద్రం ఇంత చూసేటప్పటికీ వణికిపోయి చేతకాక పారిపోవడం పారిపోయాడు దూకేసి పారిపోయాడు పారిపోతే అప్పుడు అర్జునుడు ఏం చేశాట వెనక నుంచి పరిగెత్తాట అంటే వెన్ను చూపకూడదట క్షత్రియుడు అందుకని ఇలా ఇలా వెనక్కి పరిగెత్తే ఇలా చేత పట్టుకుని తీసుకొచ్చి పెట్టాడు రథం పైన ఒక్క అర్జునుడు అంతమందితో యుద్ధం చేశాడు అప్పుడు మరి వాళ్ళందరికీ అవి గుర్తుండవా కదా మరి ఒకప్పుడు నువ్వు ఒకే ఒక్క క్షత్రియ వీరుడుగా ఒక్కడే నిలబడి అప్పుడు బృహన్నలుగా ఉన్నాడు ఇంతమందిని వాళ్ళందరూ నువ్వు పక్కకు వెనక్కి పంపించేసావు కదా కాబట్టి ఏమవుతుంది రేపు నీ పని ఉత్తర కుమారులాగా అయిపోతుంది గుర్తు తెచ్చుకో అవునా నువ్వు ఈ యుద్ధ రణరంగంలో ప్రవేశించినప్పుడు ఏం చెప్పావు నాతో బావా ఎవరెవరితో యుద్ధం చేయాలి నేను నా రథం తీసుకెళ్ళి మధ్యలో నిలబెట్టు అని చెప్పేవే ఇప్పుడు ఏమైంది అది చెప్పు మధ్యలో నిలబడి వెనక్కి వెళ్ళిపోతావా అందరు ఏమనుకుంటారు అర్జునుడికి ఏమైంది వెళ్ళిపోతున్నాడు ఏంటి రథం తిప్పుకొని అనరా వాళ్ళు చూసుకో కాబట్టి ఎవరి ప్రశంసలకు నువ్వు మరి లో పొందావో వాళ్ళే నిన్ను నిందిస్తారు కదా నీ తోటి వాళ్ళు మహారాజులు పోనీలే గొప్పగా వాళ్ళు ఏదైనా మాట అన్నా పర్వాలేదు ఇంక ధార్త రాష్ట్ర గుండె కొట్టుకున్న వాళ్ళే ఉంటారు చూడు ఏమంటారు వాళ్ళు తవ అహితాహ మీ యొక్క అహితాన్ని అంటే హితాన్ని ఎప్పుడూ కోరలేదు కౌరవులు ఆ ధార్త రాష్ట్రులు వాళ్ళందరూ కూడా ఏమంటారు రేపు అవాచ్యవాదాన్ బహూన్ వదిష్యంతి అవాచ్యవాదాన్ అంటే అనకూడని మాటలు వినకూడని మాటలు పెద్దవాళ్ళైనా డీసెంట్గా మాట్లాడతారు ఏమైంది అర్జునుడికి పాడు బుద్ధి ఎందుకు ఇట్లేడు అంటారు వీళ్ళు అలా అంటారు ఇంకా ఘోరంగా మాట్లాడుతుంటారు ఎవరు తమ అహితాహ నీ మేలు కోరేవాళ్ళు కాదు కౌరవులు ఎప్పుడు మిమ్మల్ని మట్టుపట్టాలని అడ్డం తొలగించుకోవాలని చూసేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు నీ గురించి చాలా ఘోరంగా మాట్లాడతారు తమ సామర్థ్యం నిందంతి చేతగాని వాడు అర్జునుడు మాకు తెలియలేదు మాకు ఎప్పుడు తెలిసింది అంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తెలిసిందంట అర్జునుడు బలం లేదంటే ఒట్టిపేడు వాడు ఒట్టి నపుంసకుడంట ఒక సంవత్సరం ఉంది కానీ ఎప్పుడు అదే అంటగడతారు నీకు జాగ్రత్త ఇంకా లేకపోతే ఏమిటి పారిపోయేవాడు ఎవడు వీరుడు అయితే పారిపోడు ఆడవాళ్ళు అయితే రానేరారు అవునా కాదు నువ్వు అటు ఇటు కాని వాడివి నిరూపించుకుంటావేమో చూసుకో తమ సామర్థ్యం నిందంతి అంతేకాదు తథ దుఃఖధర్మునికి ఇలా అందరూ నీ గురించి చెడ్డగా హేళనగా అవహేళనగా మాట్లాడుతూ నిన్ను హేళన చేసి నవ్వుకుంటుంటే అంతకంటే ఘోరమైనటువంటి దుఃఖం ఉంటుందా చెప్పు ఇప్పుడు ఏడుస్తున్నావు తర్వాత నువ్వు ఎప్పుడూ ఏడవలసిందే జీవితాంతం ఏడవలసిందే ఇప్పుడు నువ్వు ఒక్క రాంగ్ స్టెప్ వేసి యుద్ధం మానుకొని వెళితే నీ జీవితం అంతా చీకటిమయం అయిపోతుంది జీవితం అంతా కుమిలి ఆడవాలి అయ్యో ఎందుకు వచ్చానో ఆ రోజు యుద్ధ రంగం నుంచి కృష్ణుడు చెప్పినట్టు వింటే బాగుండేదేమో తర్వాత పశ్చాత్తాపడతావు చూసుకో
అంతకంటే ఘోరమైనటువంటిది స్థితి ఉండదు. అంతేకాదు తమ అహితాహ కౌరవులే కాదు, ఇక ప్రతి పనికిరానేటువంటి వాడు మామూలు యోధుడు కూడా ఈ పదార్థులన్నీ కాల్బలం ఉంటుంది అనమాట. ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంటాడు చూడండి వరల్డ్, ఈయనేమో మహారథికుడు. అలా సామాన్య జనులు కూడా ఏమనుకుంటారు, నేను అర్జునుడు ఎదురు నిలబడి మీసం తిప్పాను ఆ రోజు, నన్ను చూసి అర్జునుడు పారిపోయాడు అంటాడు. ప్రతివాడు అలాగే చెప్పుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే ఒకడు ఇదైతే అందరు రాళ్ళేస్తూ ఉంటారు కూర్చొని. సో ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలి, ఇంత ఘోరమైనటువంటి మాటలన్నీ పడాలి, నీవు ఆలోచించుకో. దాని బదులు చావు మేలు కదా. నువ్వు ఒకవేళ గొప్ప వీరుడు కాకపోతే, నీకు ఈ పాట పేరు ప్రతిష్టలు లేకపోతే, సమాజంలో ఇంత గౌరవం నువ్వు పొందకపోతే అది వేరు. నువ్వెవరు అర్జున, ఒక్కసారి నీ స్థితి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వెవరు, నీ పరిస్థితి ఏమిటి, నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే దానికి తగ్గట్టుగా సుక్షత్రియుడుగా నువ్వు ప్రవర్తించవు. ఇది సామాన్యమైనటువంటి ఎవరు, ఒక మామూలు యోధుడు కూడా ఇలా చేయడు. నువ్వు చేస్తే ఎలాగిది, నీలాంటి వాడు చేయకూడదు చెప్పేసి, ఇహ ఏ పరిస్థితుల్లోనే పారిపోకూడదు. ఎందుకని, నువ్వు చేసినా పర్వాలేదు చచ్చినా పర్వాలేదు, రెండూ నీకు లాభమే, రెండూ లాభమే. ఏమిటది, హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. దో సందేశం, ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ ఇంతకుముందు కూడా వచ్చింది. ఏది, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతమా. అలాగే మడి గుర్తు చేస్తున్నాడు ఒకసారి. ఏమిటట, పైన చెప్పినవన్నీ నువ్వు ఆలోచించుకో. హతోవా, యుద్ధంలో చచ్చిపోయావా, స్వర్గం ప్రాప్స్యతి, స్వర్గాన్ని పొందుతావు చక్కగా. జిత్వావా, ఒకవేళ నువ్వు గెలిచావనుకో, మహీం భోక్ష్యసే, తగ్గ రాజ్యాన్ని రాజ్య సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు. నీకేమిటి తక్కువైంది చెప్పు. ఒకవేళ ఈ గెలిస్తే ఈ రాజ్యసుఖం అనుభవిస్తావు రాజుగా క్షత్రియుడుగా. నువ్వు మరణిస్తే ఇంకా మంచిది, ఏమిటి స్వర్గ సుఖాన్ని అనుభవిస్తావు. నీకేమిటి నష్టం, ఇద్దరు చెయ్యి, ఓడిపోయినా పర్వాలేదు. నువ్వు వీరుడుగా మరణించాలి అంతే తప్ప వీరుడుగా రణరంగం నుంచి పారిపోకూడదు. తస్మాత్, కాబట్టి ఈ కారణం చేత ఉత్తిష్ట, అయితే ఊరికే లేచి నిలబడద్దు. ఎలాగో, యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చెయ్యటానికి దృఢంగా నిర్ణయించుకొని అప్పుడు గాంధీవాణ్ణి పట్టుకునిలే అంతే తప్ప. ఇప్పుడు అర్జునుడు ఎలాగొని చతికిల పడిపోయాడు, నీరు గారిపోయాడు, చేతకాలే కాళ్ళు కూడా వణికిపోయాయి, అతనికి శక్తిహీనమైపోయింది. కాబట్టి ఇప్పుడు శక్తివంతుడు కా, ఉత్తేజాన్ని తెచ్చుకో నీలో. నువ్వు క్షాత్ర తేజస్సులో ఒకసారి బహిర్గతం చెయ్యి. ఒక్కసారి నువ్వు పూర్వం ఎన్నెన్ని యుద్ధాలు చేసావు, ఎంతమందిని గెలిచావు, అవునా కాదా, అవన్నీ జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు క్షత్రియ వీరుడువా నిలబడాలి ఇప్పుడు యుద్ధ రంగంలో. తస్మాత్ ఉత్తిష్ట, నీకేమి నష్టమే లేదు దీని మూలంగా. పైగా అర్జునుడికి అనేక బిరుదులు ఉన్నాయట అప్పటికే, కాబట్టి ఇన్ని బిరుదులు ఎందుకు వచ్చాయి, అతను వీరుడు కాబట్టి వచ్చాయి. కాబట్టి అందరూ ఆ రోజుల్లో ఆయన ప్రశంసించేవాడు. ముఖ్యంగా ధర్మరాజు అయితే భీమార్జునులపైన ఆధారపడే యుద్ధం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళకి ఇంకా గెలుపు అనేది లేదట యుద్ధ రంగంలో ప్రవేశిస్తే. కాబట్టి ఏం పర్వాలేదు, నువ్వు ఓడిపోతాను అనుకోకు, ఒకే పని చేయి, నువ్వు చచ్చిపోతే చచ్చిపో, ఏం పర్వాలేదు, గెలిస్తే రాజ్యం వస్తుంది. ఇప్పుడు ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంత కష్టమైన 14 సంవత్సరాలు, మీరు 13 సంవత్సరాలు ఇలా కష్టపడ్డారు కదా, దేనికోసం చెప్పు, దేనికోసం కష్టపడ్డారు మీరు, మళ్ళీ మీకు రాజ్యం వస్తుందని కదా, రాజ్యం పాలించడం క్షత్రియ లక్షణము కదా, భిక్షాటం మీ లక్షణము కాదు కదా. నువ్వు రాజ్యాన్ని పరిపాలించే ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని నిలబెట్టాలంటే యుద్ధం చెయ్యాల్సిందే, చచ్చిపోతే పో, బ్రతికితే రాజ్యం వస్తుంది, ఏమి నీకు నష్టం లేదు, గో ఎహెడ్ అంటాడు. ఇది ఒక ఫేజ్ స్వధర్మం గురించి చెప్పేశాడు. స్వధర్మం ఆచరించాలి కరెక్టే, కానీ స్వధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఏ దృష్టితో ఆచరించాలి అది చాలా ముఖ్యం. కర్తవ్యం నిర్వహించడం ఒకటి, కర్తవ్యాన్ని ఏ దృష్టితో నిర్వహిస్తే అది మనకి ప్రయోజనవంతం అవుతుంది, మనం బంధంలో చిక్కుకోకుండా ఉంటాము అని చెప్తాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాపమవాప్స్యసి. మళ్ళీ ఇక్కడ నైవం పాపమవాప్స్యసి, పాపము నీకు రాదు ఎప్పుడు. ఈ మూడు రకాలైన ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, లాభాలాభములు, జయాజయాలు సమయకృత్వ. సమయకృత్వ అంటే వీటిని సమ దృష్టితో నువ్వు స్వీకరించు, సమచిత్తంతో స్వీకరించు. స్వీకరించి తత యుద్ధాయ యుజ్యస్వ, యుద్ధానికి సన్నద్ధుడివి కా. అలా నువ్వు చేసినప్పుడు సమదృష్టితో సమచిత్తంతో నువ్వు యుద్ధ రంగంలో ప్రవేశించి యుద్ధం చేస్తే నీకు పాపం అనేది అంటదు, పాపము రాదు. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. నాకు పాపం వస్తుంది, పాపం వస్తుంది అన్న ఎప్పుడు పాపం. ఈ మూడిట్లో నువ్వు చిక్కుకున్నప్పుడు ఏది, లాభాలాభములు, జయాపజయములు, సుఖ దుఃఖాలు, అవునా. ఇప్పుడు నువ్వు జయం కోసం యుద్ధం చేయమని నేను చెప్పట్లేదు, అదే చూడండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనిషికి ఏంటంటే జయమే కావాలి, లాభమే కావాలి, సుఖమే కావాలంటాడు. ఆహా, అది కాదు వేదాంతం చెప్పేది, కర్మయోగం చెప్పట్లేదు. మరేమిటి, సుఖము దుఃఖము ఇది భౌతిక శరీర స్థాయిలో, ప్రపంచ స్థాయిలో. మరి లాభాలాభమును మనసు క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఎప్పుడు, ఇది లాభం ఇది నష్టం. బుద్ధి స్థాయిలో జయాపజయములు ఉంటాయి. ఈ మూడింటిని సమచిత్తంతో స్వీకరించడమే కర్మయోగం యొక్క లక్షణం, కర్మయోగి యొక్క లక్షణం. అసలు ఎవరైనా సరే సమంగా స్వీకరించడానికి మనస్సును సన్నద్ధం చేసుకోవాలి. ఏది వచ్చినా పర్వాలే, నేను చేయవలసింది చేస్తాను, నాకు సఫలమా విఫలమా నేను పట్టించుకోను. చాలామంది అలా అనుకోడు, ఏమనుకుంటాడు, సఫలత్వం కోసమే ప్రయత్నం చేసి విఫలం అవుతుందంటే ఒక అడుగు ముందుకేమంటాడు. అది కాదు, ఏది వచ్చినా నేను స్వీకరిస్తాను. అప్పుడు మనస్సులో ఏంటంటే లేనిపోని ఆందోళనలు ఉండవు. నాకు జయమే కావాలనుకున్నప్పుడు టెన్షన్ వస్తుంది మనిషికి, అపజయం వస్తుందేమో అనే సందేహించినప్పుడు మనసులో ఆందోళనలు వస్తాయి. నా సుఖం పోతుందేమో అనుకుంటే భయం, నా దుఃఖం వస్తుందేమో అనుకుంటే భయం. అన్నిటికీ మనసు ఏమైపోతుంది, అటు ఇటు కదిలిపోతుంది, చెదిరిపోతుంది, ఆందోళనలకు లోనవుతుంది. నేను ఏదైనా పర్వాలేదు, నేను చేయవలసింది చేస్తా. పరీక్షకు వెళ్ళే పిల్లవాడు చదువుకొని ఏమనుకోవాలి, చివరికి నాకు వచ్చింది రాస్తా, లేకపోతే నేను చదువుకుని వచ్చాయో రావు, నేను ఆ సమయానికి పేపర్ తీసుకున్న గుర్తొస్తాయో రావు, నాకు అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుందో, క్వశ్చన్స్ ఇస్తారో, ఇవన్నీ ఆలోచిస్తే ఏం చేస్తాడు చెప్పండి వాడు, అవునా కాదు. ఇవన్నీ ఏం ఆలోచించుకోకూడదు, నేను చదువుకుని రాసేది రాసేస్తాను అంతే. ఎవరైనా ఇంతే, ఒక మంచి ఏంటి మానసికమైనటువంటి ఆందోళనని అధిగమించడానికి ఒక చక్కని టెక్నిక్ ఇది. మీ కర్మయోగం, కర్మయోగ బుద్ధియోగం, ఏ యోగం అన్నా పేరు పెట్టుకోండి, ప్రతి మనిషికి ఇది కావాల్సిందే జీవితంలో, అవునా. నువ్వు ఏ పేరైనా పెట్టుకోండి, ఏ కర్మక్షేత్రంలో పనిచేసేవాడికైనా ఈ యాటిట్యూడ్ కావాలి. ఇప్పుడు ఈనాటి మానవుడు టెన్షన్స్ ఎందుకు, ఏ పని చేయాలన్నా అన్నిటికీ టెన్షను 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 కదా. అంటే ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది, నీ చిత్తాన్ని స్థిరంగా పెట్టుకో, సమత్వంలో ఉండు, ఉంటూ నువ్వు యుద్ధాన్ని చేయమన్నాడు. అలా చేసినప్పుడు నీకు పాపము రాదు అది చెప్పాడు. ఇంతకు పాపం అంటే ఏంటండి, పాపం అంటే మనకు తెలుసు మామూలు, ఇతరులకి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇప్పుడు అర్జునుడి బాధ అది, నేను వాళ్ళని పీడిస్తున్నానేమో అని బాధ కాదు కాదు. పాపం అనే పదానికి పతనాత్ పాప వేదాంత దృక్కోణాల్లో చేసినప్పుడు, మానవుడు తన దివ్యత్వాన్ని నుంచి దిగజారి ఆ దివ్యత్వానికి దూరమయ్యి చేసే పని ఏదైనా పాపమే. ఇప్పుడు నువ్వు దూరం కావట్లేదు, నువ్వు క్షత్రియుడిగా నువ్వు కనుక యుద్ధం చేస్తే నువ్వు క్షాత్రమైనటువంటి వాసనలు నీలో క్షయమైపోయి నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు, నీలో దివ్యత్వానికి దగ్గర అవుతావు. అంతేకాదు నీ క్షాత్ర తేజస్సు వల్ల ఏమవుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది, నువ్వు లోపల ఉండేటువంటి పరమాత్మ తత్వ ఆత్మకు దగ్గర అవుతావు. నువ్వు గనక చెయ్యకపోతే ఈ క్షత్రియమైనటువంటి వాసనలు ఏమవుతున్నాయి, లోపల అలాగే ఉండిపోతాయి, ఉండిపోయి ఇంకా నీకు దివ్య భగవంతుడిని దివ్యత్వం నుంచి దూరం అయిపోతావు, అది పాపం. సో ఆ స్టాండ్ పాయింట్ చూసినప్పుడు నువ్వు పాపం చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు నువ్వు గనక యుద్ధం చేస్తే చంపినా పాపం రాదు, ఎందుకని నువ్వు ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు. కానీ వాళ్ళని కక్షతో కానీ కార్పణ్యంతో కానీ కోపంతో కానీ స్వార్థంతో కానీ నువ్వు చంపట్లేదు కదా. ఇప్పుడు ఇదే యుద్ధ రంగంలో ఈ యుద్ధం చివరి భాగంలో అశ్వత్థామ చేస్తాడు ఆ పని. నిద్రిస్తున్నటువంటి ఉపపాండవులని రాత్రిపూట వచ్చి చంపేస్తాడు, అది పాపం, అది పాపం. యుద్ధ రంగంలో ఒక వీరుడుగా ఎదుటి పక్షంలో ఉండే శత్రు వీరుడితో పోరాడితే అది పాపం ఎట్లా అవుతుంది, నువ్వు వ్యక్తిగతంగా చేయట్లేదు కదా.
నీ కోసం చేయట్లేదు కదా, కాబట్టి నువ్వు చెయ్యి, ఏది కర్తవ్యాన్ని నిర్వర్తించు, క్షత్రియుడిగా పోరాడు, కానీ నువ్వు సుఖం కోసము కానీ లాభం కోసం కానీ జయం కోసం కానీ చేయకో, దానికోసం చెయ్యొద్దు, లేకపోతే అపజయం వస్తుందే అని భయపడి పారిపోవద్దు. ఈ రెండింటినీ సమంగా స్వీకరించు. నిజానికి ఈ కురుక్షేత్రం ఏమో కానీ మనందరికీ కావాల్సింది, మనందరం ఈ క్షేత్రంలోనే ఉన్న కర్మక్షేత్రంలో. ఈ రెండింటినీ సమచిత్తంతో స్వీకరించగలిగేటువంటి బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారే సమతుల్యత, సామ్యత్వ, సామ్యత్వ స్థితి గురించే భగవద్గీత అంతా చెప్తుంది. ఈ సామ్యతలో, సామ్యస్థితిలో కనుక మనస్సు ఉంటే దీనికంటే ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాం, ఎక్కువ లాభాన్ని పొందుతాం. ఆ తర్వాత శ్లోకాలలో బుద్ధి యోగాన్ని గురించి చెప్తాడు. సో బుద్ధి యోగం ఆచరించాలంటే ఈ సమత్వ స్థితి కావాలి. అందుకే ఇక్కడ భగవంతుడిని ప్రత్యేకంగా మరి అర్జునుడికి బోధించాడు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. జ్ఞానబోధ తరువాత గురువుగారికి దక్షిణ సమర్పించడం మన ఋషి సంప్రదాయం. గురుదక్షిణగా సమర్పించిన విరాళములు చిన్మయ మిషన్లో వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు వినియోగింపబడతాయి. భక్తులు ఈ ప్రవచనం వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో కానీ, లైవ్ చాట్లో కానీ, కామెంట్ సెక్షన్లో కానీ ఉన్న లింక్ క్లిక్ చేసి ఆన్లైన్, ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా గురుదక్షిణ సమర్పించవచ్చు. హరి ఓం. ఇట్ ఈజ్ అవర్ రిషి ట్రెడిషన్ టు ఆఫర్ దక్షిణ టు గురు ఆఫ్టర్ ఇంపార్టింగ్ ద నాలెడ్జ్. గురుదక్షిణ డొనేషన్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ వేరియస్ స్పిరిచువల్ సేవా యాక్టివిటీస్ ఇన్ చిన్మయ మిషన్. డివోటీస్ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ దిస్ వీడియోస్ డిస్క్రిప్షన్ ఆర్ ఇన్ లైవ్ చాట్ ఆర్ ఇన్ కామెంట్స్ సెక్షన్ అండ్ ఆఫర్ గురుదక్షిణ త్రూ ఆన్లైన్, ఫోన్పే ఆర్ గూగుల్ పే. చేసేటప్పుడు ఏకాగ్రత కూడుకున్న వాడయి నిశ్చలమైనటువంటి బుద్ధితో చేసేటువంటి వాడు చాలా సమర్థవంతంగా కర్మను నిర్వర్తిస్తాడు. అంతేగాని పని మొదలుపెట్టడానికి ముందు టెన్షనే, పని చేసేటప్పుడు టెన్షనే, పని పూర్తయిన తర్వాత రిజల్ట్ ఆలోచన అంతా రిజల్ట్ మీద ఉన్నప్పుడు వ్యక్తిలో అలజడి ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి. ఆ ఫలితముని అనుభవించాలి అనేటువంటి రాగము లేదా ఏదైనా నెగటివ్ వస్తుంది అనేటువంటి భయము, తద్వారా ద్వేషము, ఇలా మానసిక శక్తి, బుద్ధి యొక్క శక్తి నిర్వీర్యమైపోతుంది.